నమస్కారం. గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. భీమవరం మండలంలోని రాయలం గ్రామంలో దండు నరసింహారావు పేరిట ఉన్న గ్రంథాలయాన్ని ఆయన కుమారులు దండు సుబ్బరాజు శనివారం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను అందజేసిన సందర్భంగా ఆయనను అభినందిస్తూ ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యంగా 70 లక్షల విలువ చేసే భవనాన్ని 15 లక్షల నగదును తండ్రి జ్ఞాపకార్థం అందించిన కుమారుడు ఎందరెందరికో స్ఫూర్తి కావాలని ఆయన అన్నారు. దండు సుబ్బరాజు గారు ముఖ్యంగా ప్రభుత్వానికి వాళ్ళ తండ్రి గారి పేరుండేట్లుగా, నరసింహరాజు గారి పేరుండేట్లుగా 3 సెంట్లలో సుమారు 70 లక్షల విలువైన భవనాన్ని, అలాగే దానికి సంబంధించి 15 లక్షల రూపాయలు క్యాష్ని ప్రభుత్వానికి మరి విరాళంగా ఇవ్వడం జరిగింది. గొప్ప దాతృత్వంతో ఈ రకంగా ముందుకు రావడం అనేది చాలా సంతోషం, అభినందనీయం. ముఖ్యంగా ఇవాళ చాలామంది దాతృత్వంలో అనేక రకాలుగా సామాజిక సేవ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడన్నా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం కానీ, లేకపోతే ఎక్కడైనా సిమెంట్ బెంచి వేయించడం కానీ, లేదన్నా ఏదన్నా హాస్పిటల్ కానీ, లేకపోతే ఎక్కడన్నా ఒక కోణలో వంటిది కొనిపెట్టడం కానీ, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చాలామంది చేస్తూ ఉంటున్నారు. ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకి మనం కూడా హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి ఏదైతే సుబ్బరాజు గారు, దండు సుబ్బరాజు గారు ముందుకు వచ్చారో వారికి నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని కోడేరు ఇసుక ర్యాంపును రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ప్రభుత్వం ఉచితంగా లబ్ధిదారులకు అందచేయాలని నిర్ణయం తీసుకుంటే దీనిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అవినీతి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. శనివారం రావులపాలెం మండలం గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ను సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఎంపీపీ కర్రి లక్ష్మీవీరెడ్డి, కన్వీనర్గా మెడికల్ ఆఫీసర్ ఇందుశ్రీ, మెంబర్లుగా ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ వివి సత్యనారాయణ, గోపాలపురం సర్పంచ్ సబ్బితి మోహన్రావు, పొడగట్లపల్లి సర్పంచ్ గంధం దేవి ఉంటారని నియమితులైన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పిహెచ్సి ఏరియా లిమిట్ లో ఉన్నటువంటి మరొక లేడీ సర్పంచ్ కూడా ఇందులో మెంబర్ గా ఉంటారు. అలాగే మరి పొడట్లపల్లి సర్పంచ్ గారిని ఆ రకంగా మరి నామినేట్ చేయడం జరిగింది. ఈ రకంగా ఈ యొక్క టీం ఎవరైతే ఈరోజు మరి బాధ్యతలు స్వీకరించారో వారు ప్రతి 2 నెలలకు ఒకసారైనా కనీసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ యొక్క విధులేమిటి, ఎవరెవరు వారు సక్రమంగా అమలు చేస్తూ ఉన్నారు, ఏమైనా చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటే చేసేటువంటి అధికారం ఈ కమిటీకి ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కొత్తపేట మండలం అవిడి గ్రామంలో పుల్లెలవారిపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన మద్దెల నాగేశ్వరరావు, పెనుమాల వెర్రియల కుటుంబాలను శనివారం కొత్తపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని సహాయ సహకారాలను త్వరితగతిన అందేలా చూడాలని అధికారులను జగ్గిరెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్,
ఎంపీపీ మార్గం గంగాధర్రావు, జడ్పీటీసీ గోడపాటి రమాదేవి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుండి ఉభయ జిల్లాల నుండి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా గోవిందనామంతో మార్బ్రోగింది. వచ్చిన భక్తులు క్యూ లైన్ల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం రావులపాలెం ఆర్టీసీ బస్సు డిపో నుండి ఆలయానికి వెళ్లేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా అంబాజీపేట మండలం బోడసుకూరు బ్రిడ్జ్ నుండి అంబాజీపేట ముఖ్య కోడలి వరకు సిఆర్ఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించనున్న ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే అంబాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతనంగా నిర్మించిన అటల్ టంకరింగ్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించారు. పి గన్నవరం మండలం ఊడిమూడి సొసైటీ రైతులకు మంజూరైన వరి కోత మిషన్ను అందజేశారు. అలాగే ఐనవిల్లి మండలం సిరిపల్లి నుండి నేదునూరు మీదుగా ముక్కాముల వరకు, ఇదే మండలంలో మాగాం నుండి సిరిపల్లి మీదుగా అనాథవరం వరకు నిర్మించనున్న ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవడానికి ప్రజలంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారని జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు పులపర్తి రవికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలోని ఆయన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. 2014లో అన్యాయంగా మన రాష్ట్రం విభజించారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆయన మరి అమరావతిలో కూర్చుని ఒక బస్సులో పరిపాలన సాగించాడు. కేవలం 5 ఏళ్ల కాలంలోనే ఒక శాసనసభ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా భవనాలు నిర్మిస్తే ప్రజలందరూ కూడా ఇవాళ చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని మేము కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఈ రాష్ట్రంలోని ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ దరిద్రపు ముఖ్యమంత్రిని ఎప్పుడు దింపేసి మన చంద్రబాబు నాయుడు తెచ్చుకుందామా అని ఎదురు చూస్తున్నారో. కావున ప్రజలందరూ కూడా మళ్ళీ అర్థం చేసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పటిష్టమైన గ్రామ స్వరాజ్య సాధనలో ఎంపీటీసీ సభ్యులు భాగస్వాములు కావాలి. ఏలూరు శిక్షణా తరగతులలో పిలుపునిచ్చిన జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి హరిహరనాథ్. ద్వారకా తిరుమల చిన వెంకన్నను దర్శించుకునేందుకు శనివారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవిందనామాలతో మారుమురుగిన ఆలయ ప్రాంగణం. విధులను తెలుసుకోవడం ద్వారానే గ్రామాల అభివృద్ధి, నిడదవోలు నియోజకవర్గ ఎంపీటీసీ శిక్షణా తరగతులలో పేర్కొన్న ఆచంట ఎండీఓ రాంప్రసాద్. ఇంజనీరింగ్ విద్యార్థులకు అన్ని రంగాలలోనూ అవగాహన ఉండాలి, స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రకాశ్రావు. జంగారెడ్డిగూడెం నాటుసారా మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని భీమవరంలో తెలుగుదేశం కార్యకర్తల ధర్నా, పాల్గొన్న పార్టీ నాయకురాలు సీతారామలక్ష్మి. 70 లక్షలు విలువ చేసే గ్రంథాలయ భవనాన్ని తండ్రి నరసింహారావు జ్ఞాపకార్థం ప్రభుత్వానికి అప్పగించిన భీమవరం దాత దండు సుబ్బరాజు అభినందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. కోడేరు ఇసుక ర్యాంపును ఆకస్మికంగా తనిఖీ చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరాకు సహకరించాలని హితవు.
కరోనా నివారణకు వైద్యులు వైద్య సిబ్బంది అందించిన సేవలు మరువరానివి. గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రశంసించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి పనులను ఆరంభించిన ఎమ్మెల్యే చిట్టిబాబు. పలు గ్రామాల్లో కొత్త పనులకు శంకుస్థాపనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.